हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मन वीडियो लो प्रेग्नेंसी लो उन्नप्पुडु बेबी एदुगुदल अनेदि ए विधंगा उंटुंदी अलागे बेबी किक्स अनेवि कोंतमंदिलो त्वरगा उंडवु एंदुकु अनेदि तेलुसुकुंदाम सो प्रेग्नेंसी लो उन्नप्पुडु बेबी कदलिकलु अनेवि नार्मल फस्ट प्रेग्नेंसी अयिते मात्रमु 5th मंत एंड नुंचि कूडा मीकु तेलुस्तू उंटायि बेबी कदलिकलु ओकवेळ सेकंड थर्ड प्रेग्नेंसी अयिते चाला त्वरगा मीरु रिकग्नाइज चेयगलुगुतारु बेबी कदलिकलु मूमेंट्स अनेवि ऑलरेडी मीकु एक्सपीरियंस उंटुंदि काबट्टि मीकु चाला त्वरगा 4th मंत लास्ट लो कूडा ओक चिन्न गाली బుడగలాగా మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది బేబీ కదులుతుంది అనేది మరి ముఖ్యంగా బేబీ కదలికలు అనేవి 6th మంత్ లో ఇంకా బాగా తెలుస్తూ ఉంటాయి సో మీరు ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడు బాగా బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి మీకు మూమెంట్స్ అనేవి సరిగా తెలియనప్పుడు జస్ట్ ఒక గ్లాస్ పాలు కాని ఒక గ్లాస్ ఒక గ్లాస్ జ్యూస్ కాని తీసుకున్నప్పుడు మీకు ఆ కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయి అలాగే మీరు ఎప్పుడైతే భోజనం చేస్తారో అప్పుడు కూడా మీరు ఆ మూమెంట్స్ అనేవి తెలుసుకోవచ్చండి సో ఈ విధంగా కొత్తగా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఇలా తెలుసుకోవచ్చు ఆ పడుకున్నప్పుడు మీకు బాగా మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అలాగే మీరు వాకింగ్ చేసేటప్పుడు కూడా మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి మరి ఎక్కువగా వాకింగ్ చేసేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాకింగ్ చేస్తూ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఒక ఊయల ఊపినట్టుగా బేబీకి అనిపిస్తూ ఉంటుంది సో ఎక్కువ మూమెంట్స్ ఎక్కువ కదలికలు మీ చెయ్యిని ఎప్పుడైతే మీ పొట్ట మీద పెడుతూ ఉంటారో అప్పుడు ఆ కదలికలు అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయన్నమాట బేబీ రెస్పాండ్ అనేది అవుతున్నట్లుగా మన చెయ్యి ఆ పొట్ట మీద పెట్టి అటు ఇటు పాముతున్నప్పుడు కూడా మన చేతికి ఆ బేబీ మూమెంట్స్ అనేవి 7th మంత్లో ఇంకా ఆ పార్ట్స్ అనేవి కూడా కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా అలా మనము ఏది తల భాగము అనేది తెలుసుకునేంతగా తెలుస్తూ ఉంటుంది సో ఈ విధంగా తెలుసుకోవచ్చు బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి 4వ నెల నుంచి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి తెలియకపోయినా సెకండ్ థర్డ్ వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి అలాగే కొత్తగా అయిన వాళ్ళు అయితే మాత్రం కొంచెం సమయం అనేది పడుతూ ఉంటుంది 5వ నెల నుంచి 6వ నెల నుంచి పూర్తిగా మీకు తెలుస్తూ ఉంటుందండి చివరి నెలలో వచ్చి కదలికలు అనేవి కొద్దిగా తగ్గొచ్చు అయినా కానీ మీరు అన్నం తిన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అది చేసినప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తూనే ఉంటారు కొంచెం మరి ఎక్కువగా కిక్స్ అనేవి తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటాయి చివరి నెలల్లో 8 లేదు 9 నెలల్లో ఎందుకు అనంటే బేబీ సైజ్ పరిమాణం పెద్దగా ఉంటుంది యూట్రస్ సైజ్ చిన్నగా ఉంటుంది బేబీ అనేది కిందకి డ్రాప్ అయ్యి ఉండొచ్చు కొంతమందిలో మరి త్వరగా కిందకి డ్రాప్ అయ్యి ఉండొచ్చు దానివల్ల కటివలయంలో బేబీ దిగటం ద్వారా కొంచెం కదలికలు అనేవి కిక్స్ అనేవి మరి అంత తేటగా తెలియకపోవచ్చు కానీ కొద్ది గొప్ప తెలుస్తూనే ఉంటాయి మరి తెలియకపోయినా కానీ ప్రమాదమేనండి మీరు దగ్గర దగ్గరగా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు భోజనం చేసినప్పుడు పడుకునే ముందు కూడా మొత్తం దగ్గర దగ్గరగా ఒక ప్రతిసారి 3 సార్లు చొప్పున రోజుకి కనీసం 10 సార్లు అయినా కానీ బేబీ కదలికలు అనేది ఉండే విధంగా చూసుకోవాలి సో ఇలా చేయటం ద్వారా బేబీ కదలికలు అనేవి తెలుస్తూనే ఉంటాయి మీరు సాయంత్రం పూట గోరువెచ్చని నీటితో స్నానం చేసిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు స్నానం చేసిన తర్వాత అలా కూర్చున్నప్పుడు కూడా బేబీ కదలిక అనేది మీకు తెలుస్తూ ఉంటుంది సో ఈ విధంగా తెలుసుకోవచ్చు కొత్తగా తల్లైన వాళ్ళకి కొంత ప్రాబ్లం అనేది అనిపిస్తూ ఉంటుంది బేబీ కదలలేదు కదలలేదు అనే టెన్షన్ అనేది అనిపిస్తూ ఉంటుంది అది చాలా కామన్ కానీ ఇలాంటి ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రతిదానికి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించలేము కాబట్టి కొంచెం మనం ఇంట్లో ఉండి ముందు తెలుసుకోవడానికి ఈ సూత్రాలు అనేవి వర్తిస్తూ ఉంటాయండి ఈ విధంగా తెలుసుకోవచ్చు ఏదన్నా తిన్నా కానీ మీకు వెంటనే బేబీ కదలిక అనేది తెలుస్తూ ఉంటుంది నేను వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్